ఓం శాంతి ఈరోజు వతనానికి చేరుకోగానే బాబా ఒక దృశ్యాన్ని ఇమర్జ్ చేశారు చూపించారు బాబా అన్నారు ప్రపంచంలో మనుష్యాత్మలు ఉదయం ఉదయమే సేవకులుగా ఏమేం సేవ చేస్తూ ఉంటారు చూడండి ఇంకా ఏం చేస్తారు బచ్చి అని బాబా అడిగారు నేనన్నాను బాబా చలికాలం వచ్చేసింది కదా అని బాబా అన్నారు ప్రపంచంలో సమయం అనుసారంగా ఇప్పుడు అందరూ వేడిని ఇష్టపడుతూ ఉంటారు శరీరానికి వెచ్చగా ఉండేలాగా చూసుకుంటారు బాబా అన్నారు బచ్చి సేవకులుగా ఈ ప్రపంచంలో అందరూ ఎలా సేవ చేస్తున్నారో దృశ్యం చూశారు కదా మరి బాబా పిల్లలైతే ఇటువంటి సేవ చెయ్యరు కానీ అజ్ఞాని పిల్లలు మాత్రం ఉదయం ఉదయమే పక్షులకు ఎంతో కొంత ధాన్యపు గింజలను వేస్తూ ఉంటారు ఆ పక్షులు ఆ గింజలను తిని తమ పొట్టను నింపుకుంటాయి బాబా అన్నారు అదైతే స్థూలమైనటువంటి సేవ స్థూల సేవ చేసేటువంటి వారి విషయం అది బాబా అయితే తన పిల్లల ఎదురుగా ఉదయం ఉదయమే జ్ఞానరత్నాలని ఎన్ని పెట్టేస్తారు అంటే ఎంత జ్ఞానం వినిపిస్తారు అంటే ఇంకా మీరు పిల్లలు ఎక్కడ కూర్చొని ఉన్నా ఏ స్థానంలో ఉన్నా ఆ జ్ఞానరత్నాలని ఏరుకుంటారు మీరు ఆ జ్ఞానరత్నాలని మీరున్న స్థానంలోనే గ్రహిస్తారు బాబా అన్నారు అందుకే ఉదయం ఉదయం యొక్క సమయం ఏదైతే ఉందో ఇది చాలా అమూల్యమైనటువంటిది ఎందుకంటే ప్రపంచంలో కూడా ప్రతి కార్యము ఉదయం నుండే చేస్తూ ఉంటారు ప్రారంభిస్తూ ఉంటారు మంచి కార్యం ఏదైనా ఉదయమే ప్రారంభిస్తారు మరి బాబా అన్నారు బాబా కూడా పిల్లలకు ఉదయం ఉదయమే జ్ఞానరత్నాలతో అలంకరణ చేస్తూ ఉంటారు జ్ఞానరత్నాలని ఏరుకోవటానికి ఇస్తారు శక్తులను ప్రదానం చేస్తారు గుణాలను ఇస్తారు బాబా అన్నారు ఇది కూడా బ్రాహ్మణ పిల్లలైన మీరు సంగమ యుగం యొక్క సమయంలో ఉదయం ఉదయమే బాబా యొక్క మురళిని వినటము జ్ఞాన రత్నాలని జీవితంలో ధారణ చేయటము ఈ కార్యమంతా చేసేస్తారు దీనితో రోజంతలో మీ స్థితి చాలా బాగుంటుంది తర్వాత బాబా ఇంకొక విషయాన్ని చూపించారు సమయం అనుసారంగా అందరూ చలికాలం సమయంలో ఎక్కువగా వేడిని వెచ్చదనాన్ని ఇష్టపడుతూ ఉంటారు మరి బాబా అన్నారు బాబా కూడా తన పిల్లల కోసం ఉదయం సమయంలో మరియు సంధ్యా సమయంలో బాబా ఏదైతే నియమం తయారు చేశారో ఆ సమయంలో బాబా కూడా తన పిల్లలకు ఉదయం సాయంకాలం చాలా శక్తిశాలి వైబ్రేషన్స్ని అందిస్తూ ఉంటారు సకాష్ని ఇస్తూ ఉంటారు బాబా అన్నారు ప్రపంచంలోని వారు ఎలా అయితే స్థూలమైన వేడిని ప్రయోగిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ మీకు బాబా సకాష్ ఇస్తూ ఉన్నారు ఎక్కువగా ఎండలో వెళ్ళి కూర్చుంటూ ఉంటారు మరి మీకు బాబా జ్ఞానరత్నాలని శక్తులను మరి మీకు బాబా సకాష్ రూపంలో జ్ఞానం యొక్క శక్తిని ఇస్తూ ఉన్నారు మరి సమయాన్ని బట్టి పిల్లలు దాని లాభాన్ని తప్పనిసరిగా పొందాలి అని బాబా ఇలా సందేశాన్ని వినిపించారు తర్వాత బాబా సన్ముఖంగా బోగ్ పెట్టాము ఈరోజు ఎంతోమంది ఆత్మల యొక్క ప్రత్యేక స్మృతిని బాబాకు అందజేశాము బాబా అన్నారు పిల్లలందరి సూక్ష్మ స్మృతులు బాబా వరకు చేరుకుంటూ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనుష్యాత్మల వద్ద స్థూలమైన ఆధారాలు అయితే ఎన్నో ఉన్నాయి అయినప్పటికీ ఒక్క ఆధారం కోసమైతే మనుష్యాత్మలందరూ బాగా తప్పిస్తూ ఉంటారు ఎందుకంటే అందరికీ తెలుసు ఒకే ఒక్క భగవంతుని ఆధారం ఒకే ఈశ్వరుని యొక్క ఆధారము అదే మొత్తం ప్రపంచమంతా మనుషులు వెతుకుతూ ఉన్నది కానీ పిల్లలైన మీకైతే బాబా ఒక ఆధారంగా లభించేశారు ఇలా బాబా చెప్పారు తర్వాత బాబాకు నేను ఎంతో ప్రేమగా భోగ్ని తినిపించాను బాబా కూడా ఆత్మలందరినీ ఇమార్జ్ చేసి చాలా ప్రేమతో ఆ అన్నే ప్రేమగా మధుబన్ యొక్క భోగ్ని తినిపించారు తర్వాత అందరికీ బాబా స్నేహపూర్వకమైన ప్రియ స్మృతులను అందజేశారు నేను క్రిందకు వచ్చేసాను ఓం శాంతి